హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవి స్కూల్ కిచెన్ ఈరోజు మన వీడియోలో మీ అందరికీ ఒక టేస్టీ రైస్ రెసిపీని చూపించాలనుకుంటున్నాను కూరలో కరివేపాకును ఏరి పారేస్తూ ఉంటాం కదా కానీ కరివేపాకులో చాలా పోషక విలువలు ఉన్నాయి కూరలో మనం కరివేపాకుని తినలేం కాబట్టి అప్పుడప్పుడు ఇలా కరివేపాకుతో రైస్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ఫస్ట్ దీనికోసం రైస్ని పొడి పొడిగా ఉడికించి పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా నూనె వేసి మొత్తం అంత బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి పావు కప్పు దాకా వేరుశనగ గుండ్లను వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ వేరుశనగ గుండ్లన్నీ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు కరివేపాకును వేసి లైట్గా ఫ్రై చేయండి జస్ట్ టూ మినిట్స్ పాటు ఫ్రై చేసేసి స్టవ్ ఆపేసి పక్కకు తీసుకోవాలి వీటిని పక్కకు తీసేసుకొని పూర్తిగా చల్లారినివ్వండి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకొని పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి సో మన కరివేపాకు రైస్కి పౌడర్ అనేది రెడీ అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే కడాయిలో రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే హోల్ గరం మసాలా వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్లు వేయించుకున్న వేరుశనగ గుండ్లు కరివేపాకు పొడవుగా చీల్చుకున్న పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా కలిపెట్టుకున్న అన్నం ఉంది కదా ఇందులో వేసుకోవాలి రైస్ని వేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి మీరు కలుపుకోవాలి వన్స్ రైస్ అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం ఫైన్ పౌడర్గా చేసి పెట్టుకున్న కరివేపాకు పొడిని ఇందులో వేసుకోవాలి అలాగే ఇదే టైంలో మీరు టేస్ట్ చూసి సాల్ట్ కనుక సరిపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా మొత్తం అంతా కూడా వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే టేస్టీ టేస్టీగా గుమగుమలాడే కరివేపాకు రైస్ రెడీ కరివేపాకుతో రైస్ ఇలా చేస్తే చాలా బాగుంటుందండి మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్